కాంగ్రెస్ పార్టీ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన మంచి పనులు చెప్పి ప్రజలను ఓటు అడిగితే బాగుంటది, కానీ బీజేపీ పైన తప్పుడు ప్రచారం చేస్తూ అలని మాటలు అన్నట్టుగా చెప్తూ ప్రజలను మోసం చేస్తే ప్రజలు ఊరుకోరు. గత చరిత్ర చూసుకోండి మీరు ఒకసారి. ప్రజలను మోసం చేసిన వాళ్ళను, ప్రజలకు మాయ మాటలు చెప్పిన వాళ్ళ సంగతి ఏమైందో మీకే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు, అమిత్ షా గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఏ రిజర్వేషన్ అయినా మతపరంగా ఉండదు, మేము బడుగు బలహీన వర్గాల ప్రజలను మంచిగా చేయడానికి వాళ్ళతో సహా ఎప్పుడు ముందుకు నడుస్తాము, కాబట్టి ముస్లిమ్స్ రిజర్వేషన్స్ ని తీసేసి ఆ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ ఓబీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందిస్తాము, వాళ్ళ మంచి కోసం అని చెప్పి దేశంతో సహా ముందుకు నడుస్తామని చెప్పి అమిత్ షా గారు చెప్తే మీకు చేతగాక, మీకు ప్రజలు మీకు ఓట్లు వేయాలని చెప్పి భయంతో మంచి పనులు ఎలాగో మీరు చేయలేదని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని దూషించే ప్రయత్నంలో మీరున్నారు. మీకే గట్టి బుద్ధి ప్రజలే చెప్తారు.